एमएलसी बीदा रविचंद्र करोना व्याधि त्वरगा कोलुकोवालनी नेल्लूरु जिल्ला बोगोलु मंडलं कोंडबिट्रगुंट श्री प्रसन्न वेंकटेश्वर स्वामी देवस्थानंलो तेलुगुदेशं पार्टी नेतलु प्रत्येक पूजलु चेशारु। आलयंलो 101 टेंकायलु कोट्टि मोक्कुकुन्नारु। ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మాలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కరోనా వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశామన్నారు। త్వరగా ఆరోగ్యం కుదుటపడి ప్రజాసేవలో పాల్గొనాలని 101 టెంకాయలు కొట్టామని చెప్పారు। ఈ కార్యక్రమంలో బోగోలు తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి రావి విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు పైడి హర్ష రావి విజయ్ సుధీర్ బాపట్ల వెంకటపతి తదితరులు పాల్గొన్నారు। బీదా రవిచంద్ర గారి ఆరోగ్యం కుదుటపడాలని ఈ రోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో రావి విజయ నాయకత్వంలో 101 టెంకాయల ముక్కుబడి చెల్లించడం జరిగింది। మా నాయకులు త్వరగా కోలుకొని మా మధ్యకి రావాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను। ఈ రోజు మా ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బీదా రవిచంద్ర గారికి కరోనా రావడం వల్ల మా యువ నాయకులు బోగోలు మండల ప్రచార కార్యదర్శి రావి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మరియు బోగోలు మండల కన్వీనర్ మాలపాటి నాగేశ్వరరావు గారు ఎల్ సుధీర్ గారు వెంకటపతి గారు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు 101 టెంకాయ కొట్టి ఆయన ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ ప్రజాసేవకి సమాజంలోకి రావాలని కోరుకుంటూ రావి విజయ్ ఆధ్వర్యంలో 101 టెంకాయ కొట్టడం జరిగింది। ఈ కార్యక్రమానికి చేసిన యువకులందరికీ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు శాసనమండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు బీదా రవిచంద్ర గారికి ఆరోగ్యం ఇబ్బంది కలిగినందువల్ల అంటే గతంలో వారికి కరోనా రావడం జరిగింది। మళ్ళా సెకండ్ వేవ్ లో కూడా మళ్ళా ఇప్పుడు కరోనా రావడం జరిగింది। అందులో భాగంగా మరి ఈనాడు బోగోలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు బోగోలు మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మాలపాటి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బోగోలు మండల ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు బోగోలు మండలం బిట్రగుంట కొండబిట్రగుంట ప్రాంతంలో ఉన్నటువంటి మా యువ నాయకులు రాయి విజయ్ గారికి మరియు పెద్దలు మా ఈరోజు మా ప్రీతమ నాయకుడు బీదా రవిచంద్ర గారి యొక్క ఆరోగ్యం కుదుటపడాలని చెప్పి వారి యొక్క యలవేలిపోయినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మా సోదరుడు రాయి విజయ్ గారు కార్యక్రమం చేపట్టడం జరిగింది। వారి సన్నిధిలో 101 టెంకాయ కొబ్బరికాయలు కొట్టి వారి యొక్క ఆశీస్సులు పొంది ఆ ఆశీస్సులు బీదా రవిచంద్ర గారు కూడా చేరే విధంగా వారిని ఈరోజు స్వామివారిని మేమందరం కూడా ప్రార్థించడం జరిగింది। వారు మరలా ఆరోగ్యం కుదుటపడి ప్రజా జీవితంలోని త్వరలోనే వచ్చి మా అందరికీ మార్గదర్శనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। నిరంతరం ప్రజాసేవలో ఉండి బీదా బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు శాసనమండలి సభ్యులు మా నాయకులు గౌరవనీయులు శ్రీ బీదా రవిచంద్ర గారికి రెండవసారి కరోనా వచ్చినందువల్ల ఆయన ఆరోగ్యం బాగుండాలని త్వరగా మళ్ళీ తిరిగి ప్రజాసేవలో పరిగెత్తాలని వాళ్ళ కులవేలుపైనటువంటి మా అందరికి కూడా కులవేలుపోయినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం ఈరోజు ఆయన పేరు మీద పూజ చేయడం జరిగింది। 101 టెంకాయలు కొట్టి మా స్వామివారి కటాక్షం కోసం ప్రార్థన చేశాము। త్వరగా రవిచంద్ర గారు కోలుకొని ప్రజాసేవలు పరిగెత్తాలని కోరుకుంటూ థ్యాంక్స్।